మార్కెటింగ్ లో కొద్దిగా టచ్ ఉంది, దాంట్లో కూడా మాకు అప్లైన్ మహేష్ సారే. మహేష్ సార్ ఒకసారి మీటింగ్ పెట్టిండే, లాస్ట్ లో ఆ హాల్ కు పెయింట్ చేసేవాడు. ఒక వ్యక్తి తీసుకొచ్చి అలా మూడులో కూర్చోబెట్టాడు. అంటే చూడు, నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు కదా, నీ లైఫ్ చేంజ్ అవుతుంది, ఎంఎల్ఎం మార్కెటింగ్ లో ఉంటే ఇలా ఉంటుంది అంటే సరేలే అన్నాడు, కూర్చున్నా. అంటే వెస్టేజ్ కాదండి, ఇంతకుముందు కంపెనీ మోడీకే. సరే, ఆడ సార్ వాళ్ళు అందరూ వస్తున్నారు, లైఫ్ చేంజ్ అవుతుంది, డబ్బులు బాగా వస్తాయి, కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, అంటే ఇదేదో బాగుంది కదా, చదువు లేదు అంటే కూడా చదువుతో అవసరం లేదన్న. సరే సైన్ చేశాము. ఆ డ్రీమ్ వల్ల ఏమైందంటే వన్ మంత్లో 100 మెంబర్స్ని 2500తో జాయిన్ చేశాను. ఎంత అవుతుందండి? 3 lakhs అయితే అక్కడ డైరెక్టర్ అంటే సిల్వర్ అనమాట. చూడండి ఇది నాకు పడిన స్ట్రగుల్. సరే తక్కువ వచ్చింది, ఎంత? 50,000 బీబీ వచ్చింది, తక్కువ వచ్చింది. సరే అని రెడీ చేసినాము, అంతా తీసుకున్నాం, డబ్బు తీసుకున్నా, హైదరాబాద్కి వెళ్ళాను. వెళ్ళిన వెంటనే 8 గంటలు అయింది, సిస్టమ్ బంద్ అయిపోయింది. నెక్స్ట్ చూస్తే 1వ తారీఖు వచ్చేసింది. తర్వాత మళ్ళీ నా బీబీలు తీసుకుంటే 0 వచ్చినాయి. అంత కష్టపడి 100 మందిని జాయిన్ చేస్తే అప్పుడు వచ్చిన చెక్ 2000 రూపాయలు. అర్థమైంది అప్పుడు ఇదంతా బోగస్. కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి అందరూ అంటారు, కానీ ఎవరు చేయరు. అందుకనే యాంబే అంటే కొన్ని చేశాను. వీటన్నిటి వల్ల నాకు క్లారిటీ వచ్చింది ఏమంటే, వీళ్ళు చెప్పేవాళ్ళే కానీ చేసేవాళ్ళు లేరు. ఎలాంటి నెగిటివ్ అంటే, నాకు ఒక పోలీస్ ఆఫీసర్ తెలుసు, ఎవరైనా అగ్రి గోల్డ్ ఇట్లాంటి చెప్పేకి వస్తే ఫోన్ చేసి స్టేషన్లో పోయి పట్టించేది. సరే ఇలా చేస్తున్నాడు చూడు సార్, ఇది నేనేదో పెయింట్ కొట్టుకుంటే మళ్ళీ నాకు డిస్టర్బ్ చేస్తున్నట్టు. ఆయన వచ్చి నాకెందుకు ఇస్తావా, ఇలా నేనేం చేసుకోవాలనేది ఇది చేసుకో. సరే ఆ టైంలో గ్రేట్ అండి, మా అప్లైన్ మా ఇంటికి వచ్చాడు, చాలా సూపర్, హ్యాట్స్ ఆఫ్ టు మా అప్లైన్ నగేష్ నాయక్ గారు, ఈరోజు నాకు సెకండ్ లైఫ్ ఇచ్చాడు. మా అమ్మ జన్మనిస్తే పునర్జన్మ ఇచ్చింది మా అప్లైన్ అనుకోండి. ఎందుకంటే అప్పుడు నా సిచ్యువేషన్ సూసైడ్ లాగా, సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్. ఆ టైంలో ఆయన వచ్చి ఒక ప్లాన్ తీసుకొచ్చాను అంటే, టీ కూడా ఇవ్వకుండా ఆగండి సార్, ప్లాన్ చూపెట్టుకుంటే టీ కూడా ఇవ్వము అన్న. లేదు వల్లి గారు, మీరు చూడండి, ఒకసారి ప్లాన్ వినండి, ఆ తర్వాత మీరు ఏం చెప్పినా చేస్తాను. సరే ప్లాన్ విన్న తర్వాత అంతా నేను విన్నాను. సరే సార్ నాకు నచ్చింది, నీకు ఛాలెంజ్ ఉంది. నాకు మైగ్రేన్ ఉంది, అది పోతే నేను జాయిన్ అవుతాను. సరే అనేసి మైగ్రేన్కి ఇచ్చారు. 10 డేస్ తర్వాత ఎక్కువ అయిపోయింది. సార్ ఈ స్టోరీ అంతా చెప్పడానికి టైం ఉండదు, ఇది ఒకటి చెప్పేసిన తర్వాత వెళ్దాం. మైగ్రేన్ ఎక్కువైన తర్వాత నాకు ఇంకా అసలే నెగిటివ్ మళ్ళీ ప్రొడక్ట్ వాడితే ఎక్కువ అయిపోయింది, పోయి తిట్టేసిన. నువ్వే మనిషి పోయారు, 30,000 ఖర్చు పెట్టినా నాకు పోలేదు, నువ్వు పోతుంది అని ఇస్తే ఇంకా ఎక్కువ అయిపోయింది, నన్ను చంపేసే తప్పుండవే, నా భార్య పిల్లలు ఎవరు సాగుతారనేసి భయంకరంగా తిట్టేసిన. ఇంకొక 10 డేస్ ఆగు బాబు అని, ఇంకొక 10 డేస్ ఆగాడు. ఆ 10 డేస్ తర్వాత ఆగిన తర్వాత ఎలాగైతే పెరిగిందో అలాగే నొప్పి తగ్గుతూ వచ్చి ఇంతవరకు నాకు తలనొప్పి కూడా లేదండి. ఆ తర్వాత సరే అలాగే జర్నీ చేశాను. చేస్తే సిస్టమ్ అర్థం కాలేదండి, 1 ఇయర్ వేస్ట్ అయిపోయింది. 1 ఇయర్ వేస్ట్ అయిన తర్వాత మహేష్ సార్ పిలిచి, ఇక్కడ ఇలాగైతే నువ్వు డెవలప్ అయ్యావు, నీకు ఒక బూట్ క్యాంప్ జరుగుతుంది, హార్స్ హిల్స్లో అవుట్ రీచ్ సెంటర్లో ఒక బూట్ క్యాంప్ పెట్టారు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను సిస్టమ్ని అర్థం చేసుకున్నాను రియల్గా. ఆ సిస్టమ్ని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఏమైందంటే, మహేష్ సార్ ఒకటే చెప్తూ ఉంటారు, సింహాన్ని బోన్లో పెడితే నెల రోజులు లేదంటే 3 రోజులు అనుకుందాం, ఏది కూడా అన్నం కూడా ఏది కూడా ఫుడ్ పెట్టకుండా వదిలే, ఆ తర్వాత వదిలితే ఎలా ఉంటుంది, అలా వేటాడాలి అన్నాడు. 3 రోజులు కాదు సార్, 15 ఏళ్ళ నుంచి నేను ఆకలితో ఉన్నాను, ఇప్పుడు వదిలి చూడండి అన్నాడు. వదిలాడు సారు. వదిలిన తర్వాత 1 ఇయర్లో నేను కార్ అచీవ్మెంట్ అయిపోయాను. ఈరోజు 3 ఇయర్స్ కూడా డైమండ్ డైరెక్టర్ అయిపోయి 70+ ఇన్కమ్ తీసుకుంటున్నాను. ఇదంతా నగేష్ నాయక్ మహేష్ సార్ దీవెనలే, వాళ్ళిద్దరైనా నేను నడిపా. అలాగే నేను ఇలా జర్నీ చేస్తుంటే కారు వచ్చి పోయినప్పుడు ఒక వండర్ఫుల్ అండి, దాన్ని నేను లైఫ్లో మర్చిపోను. నా బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉండేది ఎప్పుడు కూడా. ఆ బ్యాంక్ మేనేజర్ ఏమనేవాడు అంటే, నేను ఎప్పుడు వెళ్ళి నా బ్యాంక్లోకి గోల్డ్ కుదవ పెట్టడానికి వెళ్ళేవాడు, అందుకే అకౌంట్ పనికి వచ్చాయి. ఆలోచించండి, గోల్డ్ కుదవబెట్టే ఆ మేనేజర్ ఉండేసి పాస్బుక్ ఇసురు కొట్టాడు. ఎందుకు పెట్టుకుంటారా ఇలాంటి అకౌంట్లు, ఎందుకు పెడతారు, మాకంత లాస్ కదా అని.
సరే అండి సార్, ఎలాగో అలాగ ఇచ్చి తీసుకుంటా అంటే, సెకండ్ వెస్టైలో కార్ వచ్చి పోయిన తర్వాత నేను కార్ లోన్ కోసం అక్కడికి వెళితే పైనుంచి కిందకి చూశాడు, నువ్వు కార్ లోన్ కోసం అంటే నా అకౌంటే మర్చిపోయినాడు. ఒకసారి చూడండి సార్ అన్న, చూస్తే కంప్యూటర్ చూస్తున్నాడు, నా మొహం కళ్ళు చూస్తున్నాడు, కంప్యూటర్ చూస్తున్నాడు నా మొహం కళ్ళు. ఎందుకు సార్ అంటే, నువ్వు ఏమైనా దొంగతనం చేస్తున్నావు, ఏం తీసుకొచ్చిన డబ్బు నీకు, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు నీకు ఇది అన్నాడు. ఒకసారి చూడండి సార్ అంటే, సరే అది ఇదని చూసేసే టీడీఎస్ తీసుకురాబడ్డు. ఆ రోజు లోన్ అడగడానికి ఒక 3-4 lakhs అట్లా ఇవ్వండి సార్ అన్నాడు. టీడీఎస్ చూసిన తర్వాత నీకు 8 lakhs ఇస్తానప్ప లోన్. తర్వాత లోన్ తీసుకొని పక్కపోతుంటే ఎక్కడ రావాలి అని అంటే, నేను కూడా జాయిన్ కావచ్చా అని కావచ్చు సార్ అంటే, జాయిన్ అయిపోయినాడు రేట్ సూపర్ అనుకుని జాయిన్ అయినాడు. ఇప్పుడు ప్రొడక్ట్ వాడుతున్నాడు ఆయన, మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళాడు, అక్కడ కూడా ఫోన్ చేస్తుంటాడు అప్పుడప్పుడు, మళ్ళీ ఇది ప్రాబ్లం ఇది ఇది ఓకే అది స్టోరీ పక్కన. నెక్స్ట్ నా లైఫ్లో ఒకటి ఒక ఇంకోటి కూడా జరిగింది ఏమంటే, పెయింటర్ అంటే చేతికి బట్టలకి పెయింట్ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎస్. ఆ పెయింట్ 5 lakhs ఇండికా కార్ టచ్ చేయడానికి కూడా ఇంజనీర్ ఇష్టపడేవాడు కదా, నా పెయింట్ దానికి అవుతుందని. నువ్వు బండ్లోరా, నేను కార్లో వస్తా నీకు బిల్డింగ్ చూపిస్తా దాన్ని చెయ్యి. నా బాధ ఎలా ఉండిందంటే, భగవంతుడు నాకు టైం ఇవ్వడా, నీ టైం చూస్తానండి, నీ బాగుంది చూస్తాను. సరే అలాగే నేను వెళ్తూ ఉండే మహానుభావుడు నాకు నా అప్లైన్ ఇచ్చిన వరం వల్ల అదే ఇంటి ముందు, అదే ఇంజనీర్ ఇంటి పక్కలోనే స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్, 10 lakhs కార్లో నా కొడుకుని తీసుకెళ్తున్నా. అదే ఇంజనీరు ఒరే ఒలి అనేవాడు, ఒలి సార్ అంటున్నాడు, అరే ఒలి ఇక్కడ రానేవాడు, ఒలి సార్ అంటున్నాడు. హార్ట్ అటాక్ వెళ్ళిపోయేవాడిని ఈరోజు కాపాడు. 80% బ్యాక్ అయిపోయింది మా ఇంజనీర్కి, లక్షలో ఇచ్చిన తర్వాత ఈరోజు హ్యాపీగా ఉండగలుగుతున్నాడు. ఎస్ సార్. అంటే ఆ డ్రీమ్ అంటే ఎలా ఉంటుంది అనేది వేరే, టైం లేదు కాబట్టి ఇంకో విషయం చెప్పేసి నేను వదిలేస్తాను. మేము ఫ్లైట్ గురించి తెలుసు, అందరూ చాలామంది చెప్తారు ఫ్లైట్ చూడలేదు మీ మీద అని, నేను కూడా చూడలేదండి, టచ్ కూడా చేయలేదు. అలాంటిది మంజు సారు, మహేష్ సారు డైమండ్స్ అయినప్పుడు చైనా ట్రిప్కి వస్తావా అన్నాడు, నేను రాలేదు సార్. నెక్స్ట్ మళ్ళీ అబుదాబి ట్రిప్కి వస్తామని సరే రెడీ అయినాడండి. అయిన తర్వాత మొత్తం అంతా పాస్పోర్ట్ అంతా రెడీ అయింది, ఫ్లైట్ ఇంకా మెసేజ్ పెట్టేసి అయిపోతుంది. సార్ చెప్పాడు, నాకు మహానుభావుడు ఒక సలహా ఇచ్చాడు, ఇది పర్సనల్గా తీసుకోకండి. ఆయన ఏమన్నాడంటే, పెయింటర్గా 10 lakhs కార్లో కూర్చోబెట్టింది భగవంతుడు, ఒక వరం ఇచ్చాడు మెసేజ్ రూపంలో. ఎస్. నేను ఆలోచన చేసింది ఏమంటే, ఆ డబ్బుని నేను తీసుకొని మక్కా వెళ్తున్నానండి. ఫిబ్రవరిలో నేను మా పవిత్ర ముస్లిమ్స్ తెలుసు కదా, ఉమ్రా వెళ్తున్నా. ఫస్ట్ భగవంతుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే కంట్రీకి వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ నెక్స్ట్ టైం తెలుసు.